నమస్తే అండి. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సెక్షన్ 498A. దీని గురించి అందరికీ బాగా తెలిసిన సెక్షన్ ఏంటంటే క్రూయాలిటీ ఆఫ్ హస్బెండ్ ఫిజికల్లీ ఏదర్ మెంటల్లీ. ఫిజికల్గా కానీ మెంటల్ కానీ ఎవరైనా ఇబ్బంది పెడితే ఒక భార్యను ఇబ్బంది పెడితే సెక్షన్ 498A కింద కన్సిడర్ చేస్తారండి. సో ఇలా కన్సిడర్ చేసినప్పుడు భర్తకి ఎటువంటి శిక్షలు పడతాయి, భార్యకి ఎటువంటి అధికారాలు ఉంటాయి ఈ సెక్షన్ పరంగా అనేది ఇక్కడ మెన్షన్ చేసుకుంటున్నామండి. సో భర్తకి పడే శిక్షలు ఎలా ఉంటాయంటే 498A లో కనుక నిరూపణ అయితే అతను ఎటువంటి బాధలు పెట్టాడు, ఏ రకమైన బాధలు పెట్టాడు, ఆస్తి పరంగా బాధలు పెట్టాడా, మానసికంగా బాధ పెట్టాడా, డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్ బట్టి అతనికి శిక్షలు ఉంటాయి. సో పనిష్మెంట్ లెవెల్స్ ఉంటాయి. తర్వాత కాంపన్సేషన్ నష్టపరిహారం కూడా భర్త నుంచి కట్టిస్తారు. సో తద్వారా అంటే భార్యకు సంబంధించిన బంగారం తీసుకున్న, ఆస్తులు తీసుకున్న అవి వెనక్కి తిరిగి కట్టించే అవకాశాలు ఉంటాయి. సో శిక్ష అనేది కూడా పడుతుంది. సో ఇది ఒక పర్పస్ అండి. దీనితో అంటే ఏంటంటే నిరూపణ అయితే, సో నిరూపణ అవ్వకపోతే అంటే నిరూపించక ముందు అటువంటి అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అనేది మనకి కీలకమైన అంశం. సో 498A అని ఒక భార్య వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టిందండి. సో ఇది 2014 ముందా 2014 తర్వాత అనేది మనం డిస్కస్ చేద్దాం. 2014 ముందు కనుక ఆ అమ్మాయి కనుక వెళ్ళి డిస్కస్ చేసి నా భర్త ఇలా కొట్టాడు తిట్టాడని పెట్టుంటే ఆ టైంలో ఏమవుతుందంటేనండి, ఆటోమేటిక్గా ఆ అమ్మాయి ఎవరైతే మీదైతే భర్త మీద కంప్లైంట్ ఏమిటో ఇమీడియట్గా ఆ భర్తని, ఆ భర్త కుటుంబీకులని, భర్త ఫ్రెండ్స్ని అందరినీ ఆన్ ది స్పాట్లో అరెస్ట్ చేయడం జరుగుతుంది. 2014 తర్వాత అంటే అర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే ఒక పర్టికులర్ కేసులో ఏదైతే ఒక వ్యక్తి అర్నీష్ కుమార్ అనే వ్యక్తి ద్వారా సెక్షన్ 498A లో అంటే 498A లో 41A సిఆర్పిసి అనేది ఒక అమెండ్మెంట్ అయింది. ఈ 41A సిఆర్పిసి ద్వారా 7 ఇయర్స్ బిలో ఉన్న ప్రతి పనిష్మెంట్కి స్టేషన్లో 41A ఇచ్చేయండి. ప్రతి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే మీకు జైలు సరిపోదు. సో ప్రతి వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ అయిన పర్వం కాదు. ముందు ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ తర్వాత అతను నిజమా కాదా, అతను తప్ప చేశాడా లేదా అనేదాన్ని నిరూపించుకున్న తర్వాతే అరెస్ట్ అనేది ఉంటుంది. ముందు 41A ఇచ్చి స్టేషన్ బెయిల్ లాగా ఇచ్చి వాళ్ళని కోర్టులో అటెండ్ అవ్వండి, అంటే లీగల్ నోటీస్ సర్వ్ చేయండి, కోర్టుకి అటెండ్ అవుతారు, కోర్టులో వాళ్ళ తరపు వాదన ఏదైనా ఉంటే చెప్పుకుంటారు. సో ఈ రకంగా 41A సిఆర్పిసి అనేది ఇంట్రడ్యూస్ చేయడం అయిందండి. ఇది ఎక్స్పెషల్లీ ఒక ఎసెట్ అనే చెప్పాలి 498A లో చాలామంది మగవాళ్ళకి. ఎందుకంటే ఆడవాళ్ళు కనుక ఇంటెన్షన్ ఏదైనా తప్పుడు కేసులు పెడితే ఇమీడియట్గా మగవాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళు అడిగే హక్కు ఉంటుంది, సార్ మావిడ కేసు పెట్టింది సరే నేను ఎలాంటి వాడినో నిరూపించుకునే అవకాశం నాకు ఇవ్వాలి కదా, నా తల్లిదండ్రులని నా అక్క చెల్లెళ్ళని అందరిని తీసుకొచ్చి కూర్చోబడడం కరెక్ట్ కాదు. సో మీరు 41A ఇవ్వండి, నేను కోర్టులో చెప్పుకుంటాను నా తరపు వాదన ఏదనంటే. సో ఖచ్చితంగా అతనికి 41A మంజూరు చేయాల్సిందే, ఎక్స్పెషల్లీ 498A లో. అతను ఇమీడియట్గా అరెస్ట్ చేయకూడదు, అతన్ని అతని తల్లిదండ్రులని స్టేషన్ చుట్టూ తిప్పకూడదు. ఇలా గతంలో అర్నీష్ కుమార్ కేసులో కూడా జరిగింది కాబట్టి అర్నీష్ కుమార్ టోటల్ ఫ్యామిలీ అంతా చనిపోయారు కాబట్టి అతని తర్వాత 2014లో 498లో బలం తగ్గి చాలా మాడిఫికేషన్స్ వచ్చినాయి. ఈ మాడిఫికేషన్స్ ద్వారా ఏమవుతుందంటే ఒక వ్యక్తికి ఇతను తప్పు చేశాడా ఒప్పు చేశాడా అనేది నిరూపించుకున్న తర్వాతే శిక్ష వేయండి. అది ఎటువంటి తప్పులకి, 7 ఏళ్ళలోపు జైలు శిక్ష ఉన్న ప్రతి తప్పుకి అతనికి నిరూపించుకునే అవకాశం ఇవ్వండి, అతను ఇమీడియట్గా అరెస్ట్ చేయకండి. అలా తప్పు చేసిన ప్రతి వ్యక్తిని అరెస్ట్ చేసుకుంటూ పోతే జైళ్ళు సరిపోవు. సో 7 ఇయర్స్ బిలో పనిష్మెంట్ అంటే మర్డర్ కేసు 302 ఉందండి, అది 7 ఇయర్స్ బిలో కాదు, 7 ఇయర్స్ ఎబో కాబట్టి దానికి ఉండదు. 376 ఉంది, కిడ్నాప్ ఉంది, సంఘ విద్రోహ శక్తులకు ఉన్నాయి, ఇట్లా కొన్ని ఉగ్రవాదుల శక్తులకి ఇటువంటి వాటికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరగదు. సో ఎటువంటి వాటికి శిక్షలకి స్టేషన్ బెయిల్ ఇస్తారంటే బిలో 7 ఇయర్స్. ఇప్పుడు మనం అనుకున్న 498 కూడా బిలో 7 ఇయర్స్ పనిష్మెంట్ కాబట్టి ఆన్ ది స్పాట్లో 41A సిఆర్పిసి ద్వారా స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, భర్త కుటుంబీకులు కోర్టుకు వెళ్ళి మా కోడలు తప్పుడు కేసులు పెట్టింది, మా గురించి ఎంక్వైరీ చేసుకోండి, ఆ ప్రెమిసెస్లో అడగండి, మా కొడుకు ఎలాంటి వాడో కనుక్కోండి, మా కొడుకు ఎటువంటి అలవాటు లేదు, ఆ అమ్మాయి ఇల్లీగల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తూ ఆ అమ్మాయి ఇంటెన్షనల్గా మమ్మల్ని టార్చర్ పెడుతూ మా మీద లేనిపోని కేసులు బనాయించి మమ్మల్ని కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ మమ్మల్ని అల్లరి చేస్తుందనో, ఆ అమ్మాయి తరపు వర్షనం, ఆ అబ్బాయి తరపు వర్షనం ప్రతి ఒక్కటి కోర్టు ప్రెమిసెస్లోనే జరుగుతుందని, ఇంకా పోలీస్ స్టేషన్లో ఎక్కువ వీళ్ళని కూర్చోబెట్టకూడదు, ఎక్కువ ఎంకరేజ్ చేయకూడదు, ఎక్కువ ఎంటర్టైన్ చేయకూడదు అనే ఇంటెన్షన్తో ఇమీడియట్గా 41A సిఆర్పిసి ఇచ్చి వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఒకవేళ భార్య కనుక 498A ద్వారా భర్తని ఎఫ్ఐఆర్ చేయాల్సి వస్తే, ఇమీడియట్గా భర్త మీద కేసు వేయాల్సి వస్తే, అంటే మీరు అనుకున్నప్పుడు 41A ఇచ్చింది ఎప్పుడండి, కేసు వేసినప్పుడే కదా. ఆ కేసు వేయడానికి కూడా చాలా పర్వాలు ఉన్నాయండి. భార్య చెప్పగానే, భర్త చెప్పగానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.
సో ఈ మహిళా పోలీస్ స్టేషన్లో మీరు అనుకున్నట్టుగా ఇలా కౌన్సిలింగ్లోనే జరుగుతాయి. అంటే సైకాలజిస్టులను పిలిపించి, లేకపోతే లీగల్ అవేర్నెస్ ఉన్న వాళ్ళని పిలిపించి, లేకపోతే సంఘంలో ఒక మంచి వ్యక్తులుగా ఉన్న వాళ్ళని పిలిపించి ఒక ఇద్దరు ముగ్గురిని కూర్చోబెట్టి కొన్ని కొన్ని డేస్లో, పర్టికులర్గా వీక్లో ఒక 2 డేస్ కౌన్సిలింగ్ సెంటర్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఈ కౌన్సిలింగ్ సెంటర్లో కండక్ట్ చేసినప్పుడు ఏదైనా ఒక భార్య ఒక భర్త మీద, ఒక భర్త ఒక భార్య మీద కంప్లైంట్లు ఇచ్చినప్పుడు, ఎస్పెషల్లీ మీరు కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళండి, ఒకసారి కౌన్సిలింగ్ తీసుకోండి అని 3 కౌన్సిలింగ్ల తర్వాత ఇంకా అప్పటికీ భార్య భర్త నాకు కేసు పెట్టాల్సిందే, ఎఫ్ఐఆర్ చేయాల్సిందే అని వితండవాదంగా కూర్చుంటే తప్ప ఎఫ్ఐఆర్ చేయరండి. ఇప్పుడు ఒక భార్య భర్త మీద కంప్లైంట్ ఇచ్చేయగానే ఇమీడియట్గా రాసుకొని ఎఫ్ఐఆర్ చేయరు. అమ్మ మీరు ఒకసారి కూర్చొని మాట్లాడుకోండి, మీరు కోపంలో ఉన్నారు, మీరు ఆవేశంలో ఉన్నారు, మీరు అనుమానంలో ఉన్నారు, దాంట్లోంచి బయటకు వచ్చి ఆలోచించండి అని కౌన్సిలింగ్ సెంటర్లో ఉండే వాళ్ళు వాళ్ళతో మాట్లాడి, ఎందుకు నీ భర్త మీద అనుమానం వచ్చింది, అంతకుముందు లేదు కదా, ఏ డౌట్స్ వల్ల అనుమానం వచ్చింది, ఏ వ్యక్తి వల్ల అనుమానం వచ్చింది, ఆ వ్యక్తి ఎటువంటి వారు, నీ భర్త ఎటువంటి వారు, మొత్తం అంతా డిస్కషన్ తర్వాత అయినా కూడా ఈ అమ్మాయి అదే తరపు వాదనలో ఉండి నన్ను కొట్టాడు తిట్టాడు అలా ఇలా అన్నీ నిరూపించుకున్న టైంలో అప్పుడు మాత్రమే, అది కూడా 3 కౌన్సిలింగ్ల తర్వాత మాత్రమే ఎఫ్ఐఆర్ చేస్తారు. సో ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయాల్సి వస్తే కొన్ని కేసులు ఎటువంటి అంటే, బాగా భర్త రక్తం వచ్చేలాగా భార్యని కొట్టడం, భర్త తరపు బంధువులందరూ భార్యని అసభ్యంగా మాట్లాడడం, స్టేషన్లో ఎస్ఐ గారి ముందే వితండవాద డిస్కషన్ జరుగుతూ గొడవ పడడం, ఇటువంటి డిస్కషన్స్ ఒక అంటే ఒక స్టేజ్ దాటి వెళ్ళిపోతే ఇంకా కన్సర్న్ డిఎస్పీ గారు కానీ కన్సర్న్ సిఏ గారు కానీ ఎక్కువ ఆలోచించరు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు తరపు డిస్కషన్ చూస్తేనే అతను ఇమీడియట్గా శిక్ష పడితే తప్ప అతను మాట వినడు అనుకున్నప్పుడు ఆ భర్తకి సంబంధించి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేసినప్పటికీ అతన్ని అరెస్ట్ చేయకుండా 41A సిఆర్పిసి ఇచ్చి మీ తరపు వాదన ఏదైనా ఉంటే కోర్టుకి చెప్పుకోండి అంటారు, కానీ ఇమీడియట్గా అరెస్టు చేసి జైల్లో పడేసే అంత బలం 498A కి ఆఫ్టర్ 2014 తర్వాత పూర్తిగా తగ్గిపోయిందండి. సో ఇది మనకి మైనస్ అనే అనుకోవాలి. కానీ దీని ద్వారా ఏంటంటే ఏది నిజం ఏది అబద్ధం అనేది నిలకడగా తెలుస్తుందన్న ఒకే ఒక్క పర్వం కోసం అనేది ఈ 41A నచ్చారు. నిజంగా కోర్టులో కనుక అతను చేసిన తప్పులకి నిరూపించుకోగలిగితే ఖచ్చితంగా అతనికి శిక్ష పడే అవకాశం ఉంటుంది. సో ఇదంతా కోర్టులో జరుగుతుందండి. మీరు అనుకున్నట్టుగా అప్పట్లో స్టేషన్లో ఇమీడియట్గా అరెస్ట్ అనేది చూపించరు. ఇది 41A సిఆర్పిసి అమెండ్మెంట్ తర్వాత జరిగింది. సో తద్వారా నేనేం చెప్పబోతున్నానంటే, ఆడవాళ్ళకి రక్షణ కల్పించడం అనేది ఎంత ఇంపార్టెంటో, తప్పు చేయని మగవాళ్ళకి రక్షణ కల్పించడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ పర్పస్తో 498A లో బలం తగ్గిందండి. ఎవరు తప్పు చేశారు, ఎవరు దీనికి కారణభూతులు, ఎవరు ఇంటెన్షనల్గా చేస్తున్నారు అనేది కోర్టులో నిరూపించుకున్నప్పుడు ఖచ్చితమైన శిక్ష పడుతుంది. ఆ భర్త నుంచి మెయింటెన్స్ కానీ, డీవీసీ కానీ, ఇంకా ఏ రకమైన కేసులు సపరేట్గా వేసుకోవాలనుకున్నా అది కూడా అదే కేసుతో 498A తో పాటే ఇమీడియట్గా వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే 498A క్రూయల్టీ ఆఫ్ హస్బెండ్ అన్నప్పుడు, భార్య భర్తల మధ్య గొడవ జరిగినప్పుడు, భర్త భార్య దూరంగా ఉన్నప్పుడు భార్య మెయింటెన్స్ భర్త కట్టాల్సి ఉంటుంది. సో ఈ డిస్కషను ఈ కేసు జరుగుతున్నంతసేపు ఆవిడ దూరంగా ఉన్నంత వరకు డీవీసీ కానీ మెయింటెన్స్ కానీ కేసులు వేస్తారు. వేసినప్పుడు వీళ్ళిద్దరూ ఒక దగ్గరికి కలిసే వరకు మెయింటెన్స్ కట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఆవిడ ఎక్కడున్నా పోషించాల్సిన బాధ్యత భర్తదే. ఎందుకంటే మనం పెళ్లిలో అతి కీలకంగా చెప్పుకుంటాం కదండి నాతి చరామి అని. సో ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఒక భర్త భార్యకి బాధ్యతగా, తన వంతు బాధ్యతగా, తన కుటుంబ ఖర్చులు కానీ తన అవసరాలు కానీ తీర్చాల్సిన బాధ్యత భర్త మీద ఉంది. కాబట్టి తను బ్రతికున్న నాళ్ళు ఆ భార్యని పోషించాలని నాతి చరామి అని మెన్షన్ చేశాడు. కాబట్టి ఆవిడ అతను గొడవ పడి దూరంగా ఉన్నప్పటికీ ఆవిడ మెయింటెన్స్ అతను కట్టాల్సి ఉంటుందండి. దీన్ని డీవీసీలో కానీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో కానీ మెయింటెన్స్లో కానీ మెన్షన్ చేసుకుని అతని తరపు నుంచి కొంత అమౌంట్ ఇవిడికి ప్రతి మంత్ వచ్చేలా చూసుకుంటారు. ఈ కేసులన్నీ కంప్లీట్ అయ్యి వీళ్ళిద్దరు కలిసే వరకు ఈ మెయింటెన్స్ అనేది కడుతూనే ఉంటారు. సో దీని తరపు వాదన కూడా ఏంటంటే, భార్యకి ముఖ్యంగా ఆడవాళ్ళకి రక్షణ కల్పించడం కూడా ఇన్ని రకాల సెక్షన్స్, అంటే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కానీ, తర్వాత చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కానీ, తర్వాత మీరు అనుకున్నట్టుగా 304B, అంటే డౌరీ డెత్ అండి. భర్త బిలో 7 ఇయర్స్, అంటే పెళ్ళైన 7 ఏళ్లలోపు భార్యకి ఏది జరిగినా పూర్తిగా భర్తే బాధ్యుడిగా భావిస్తారు. సో బర్డన్ ఆఫ్ ప్రూఫ్, భర్త ప్రూవ్ చేసుకోలేకపోతే ఆ భర్త శిక్షార్హుడు. సో ఖచ్చితంగా ఇటువంటి పర్వాలు ఆడవాళ్ళకు కల్పించి ఎంతో రక్షణ ఆడవాళ్ళకు కల్పించారండి. అదే రకంగా సైమల్టేనియస్గా మగవాళ్ళకు కూడా, ఆ భార్యలు ఏదైతే ఉన్నారో ఇల్లీగల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసినా, తర్వాత భర్త తరపు కుటుంబంలోని తల్లిదండ్రులను చూడకూడదని బలవంతంగా భర్త నుంచి వేరు చేసి అతన్ని ఆ కుటుంబం నుంచి దూరం చేయాలనుకున్న పర్వం ఉన్నప్పటికీ, తర్వాత భర్త తరపు కొన్ని ట్రెడిషన్స్ సిద్ధాంతాలు ఫాలో అవుతున్నప్పటికీ, అంటే మీరు అనుకుంటారు కదండి గుజరాత్ రాజస్థాన్ అటువంటి మహారాష్ట్ర కొన్ని మార్వాడీస్ ఏరియాల్లో కొన్ని పర్టికులర్గా కొన్ని కొన్ని ట్రెడిషనల్ బ్రాహ్మిన్స్ ఏరియాలో ఎలా ఉంటుందంటారండి, ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు, ఆవిడ కనీసం మెళ్ళో తాళిబొట్టు కూడా వేసుకోదండి, పెళ్లి చేసుకునేటప్పుడు అంతా బాగుంటుంది, నెక్స్ట్ 1 మంత్ తర్వాత ఆవిడ తాళిబొట్టు వేసుకోకుండా, తర్వాత హిందూ ట్రెడిషన్ అయిన కుంకాన్ని పాటించకుండా, ఏ ట్రెడిషన్ని ఫాలో అవ్వకుండా ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆవిడ ఉంటే, అటువంటి కేసులు కూడా ఎంతోమంది భర్తలు కోర్టులో నమోదు చేశారండి.
నా భార్య అంటే నాకు తగ్గట్టు ఉండాలి, అన్నిటికీ ఇష్టపడి చేసుకున్నామని ఈరోజు తాళిబొట్టు తీసేసి మా ట్రెడిషన్ని మా సాంప్రదాయాన్ని నేనున్నానన్న విషయాన్ని కూడా మరచి ఆ తాళిబొట్టు భర్త చనిపోయాక తీసే తాళిబొట్టుని భర్త బతికుండగా తీసి నన్ను ఎగతాళి చేస్తుంది, ఆ తాళిని ఎగతాళి చేస్తుంది. సో అటువంటి భార్య నాకు వద్దు అని ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించినప్పుడు ఆ వ్యక్తికి కోర్టు విడాకులు మంజూరు చేసిందంటే ఇటువంటి పర్వాలు అసలు ఎలా ఉంటుందంటే హిందూ ట్రెడిషన్ని మళ్ళీ నిలబెడుతుందా, మళ్ళీ ఆడవాళ్ల చర్యలు ఇంత దిగజారిపోయినాయి అనేది నిరూపిస్తుంది. సో ఆ వ్యక్తి అడిగింది ఏంటి, నా భార్య కనుక తాళిబొట్టు వేసుకొని మా ట్రెడిషన్ ఫాలో అయ్యేటట్టయితే నేను ఏకీభవిస్తాను, అదర్వైజ్ నాకు అటువంటి భార్య నాకు అక్కర్లేదు, నేను చచ్చానని నేను బతుకుండగానే తాళ తీసిన భార్య నాకు అక్కర్లేదు అని అతని తరపు వాదన ఎప్పుడైతే మెన్షన్ చేసుకున్నాడో కోర్టు అతనికి గౌరవిస్తూ అతనికి విడాకులకి అతనికి ఆవిడకి మ్యూచువల్గా విడాకులు మంజూరు చేయడం అయింది. సో ఇదే రకంగా ఎవరైతే భార్యలు భర్త కుటుంబీకంలో ఉన్నటువంటి తల్లి తండ్రిని వదిలేసి ఉమ్మడి కుటుంబాన్ని వదిలేసి నాతో కలిసి ఉండాలి నీ తల్లిదండ్రులను వదిలేయాలి అనే ఆ భార్య ఎప్పుడైతే భర్తను మెన్షన్ చేస్తూ ఆ కారణంగా కూడా భర్తకు విడాకులు తీసుకునే అధికారాన్ని కోర్టు కల్పించిందండి. సో ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న భర్తని అన్నిటికీ ఇష్టపడి చేసుకుని ఈరోజు తల్లి తండ్రి ఒక స్టేజ్లో ఆ కుటుంబంలో నిలబడి అతన్ని నిలబెట్టి అతను ఈరోజు గస్టడీ క్యాడర్కి వచ్చాడా లేకపోతే ఒక మంచి ప్రొఫెషన్లో నిలబడ్డా, దీనికి అంతటికీ కారణమైనటువంటి తల్లిదండ్రులను ఈరోజు వదిలేయమని ఒక భార్య చెప్తే అతను ఇమీడియట్గా వదిలేయాల్సిన పని లేదు, నాకు నా తల్లిదండ్రులు కావాలి నా భార్య కూడా కావాలి అందరు కలిసి ఉండేటట్టయితే నేను ఒప్పుకుంటాను, నా తల్లిదండ్రులను వదిలేసి నా భార్య రమ్మంటుంది కాబట్టి నేను వెళ్ళడానికి ఇష్టపడను, సో అటువంటి భార్య నాకు అక్కర్లేదు అని ఎంతోమంది కోర్టును ఆశ్రయించారు. ఆ పర్వాన్ని కూడా కోర్టు స్వీకరిస్తూ అటువంటి భర్తలకు కూడా విడాకులు మంజూరు చేయడం అయింది. సో భర్తలకు ఉండే కొన్ని అధికారాలు కూడా అమూల్యమైనవి, ఎన్నో గొప్పగా ఉంటాయండి. సో దాంట్లో తద్వారా భార్యలకు ఎన్ని అధికారాలు ఉంటాయి భర్తలకు కూడా అన్ని అధికారాలు ఉంటాయి. దీని ద్వారా విడాకులు మంజూరు చేసేటప్పుడు మెన్షన్ చేసుకుంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీ కూడా ఉందండి. సో ఆడవాళ్ళు కనుక ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేశారని భర్త నిరూపించడం అయినా, సో అటువంటి యాక్టివిటీస్లో ఎవరైనా ఉన్నప్పటికీ ఆ కారణంగా కూడా భర్త విడాకులు తీసుకోవడానికి అర్హుడు, విడాకులు తీసుకునే అధికారం ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఒక భార్య తనకి ఇష్టం లేకుండా ఏ భర్త విడాకులు ఇవ్వడానికి లేదు, కానీ ఒక భార్యకి తనకి ఇష్టం లేకపోయినా ఆ భర్త విడాకులు ఇచ్చే అవకాశం ఉన్న పర్వాలు ఇలాంటివండి, ఆవిడకి ఇష్టం లేదు ఆవిడ తప్పు చేస్తుంది వాళ్ళతో వీళ్ళతో అందరితో తప్పు చేసి వచ్చి నా భర్తే కావాలని అడిగితే అంత మాత్రానికి ఆ భర్త కలిసి ఉండాల్సిన పని లేదు కదండి. సో కోర్టును అతను ఆశ్రయిస్తాడు, ఆవిడ అన్ని తప్పులు చేస్తూ ఇంతమంది ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తూ మా కుటుంబంలో మా తల్లిదండ్రులు ఇంత కించపరుస్తూ ఉన్న ఆవిడతో నేను కలిసి ఉండలేను అని కోర్టును మెన్షన్ చేస్తాడు. కానీ ఈవిడ నా భర్తే కావాలంటది, నా భర్త కావాలన్నప్పటికీ విడాకులు ఇవ్వకుండా ఉండి తప్పించుకుందాం అన్నప్పటికీ భర్తకు ఉండే అధికారాలు అండి, అటువంటి ఆవిడతో కాపురం చేసే అవకాశం అది కోర్టు కల్పిస్తుంది. అంటే అటువంటి భార్యని దూరం పెట్టడానికి ఇటువంటి కంటెంట్స్ ఏవైతే ఫుల్ఫిల్ అవుతాయో ఇవన్నీ బేస్ చేసుకుని ఖచ్చితంగా అతను అనుకున్న పర్వంలో ఇతనికి డైవర్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. సో అవన్నీ బర్డన్ ఆఫ్ ప్రూఫ్తో అతను ప్రూవ్ చేసుకోవాలి. సో దాన్ని బేస్ చేసుకుంటూ భార్యకి ఎన్ని అధికారాలు ఉంటాయో భర్తకు కూడా అన్ని అధికారాలు ఉంటాయి. సో 498లో శిక్ష పడుతుందా పడదా అనేది కౌన్సిలింగ్ తర్వాత డిసైడ్ చేస్తారు. కౌన్సిలింగ్ తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ముందు ఇమీడియట్గా కూడా అరెస్ట్ చేయడానికి వీలు లేకుండా 41A ఇస్తారు. ఏదన్నా నెక్స్ట్ స్టెప్ ఏదైనా ఉంటే కోర్టులో డిస్కషన్ చేసుకుంటారు. కలిసే అవకాశం ఉంటే అక్కడ కూడా మళ్ళీ లోక్ అదాలత్కి వెళ్ళి కాంప్రమైజ్ పిటిషన్ ద్వారా కేసు కొట్టేసుకొని భార్యాభర్తలు ఇద్దరు కలిసే అవకాశం కూడా ఉంటుందండి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు విడాకులకు వెళ్ళేటప్పుడు రెండు పర్వాలు గుర్తుపెట్టుకొని మంజూరు చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు పడకుండా దీని గురించి విడాకులు తీసుకోవాల్సింది, లేదంటే ఏ విధంగా ఇబ్బంది పడకుండా ఇద్దరు కలిసి ఉండాల్సిన అవకాశం ఉంటుందండి. సో ఖచ్చితంగా ఇద్దరికీ అధికారాలు ఈక్వల్గా ఉన్నాయండి. చాలామంది మాకు అధికారాలు లేవు మగవాళ్ళకి మాత్రమే ఉన్నాయి, అధికారాలు లేవు ఆడవాళ్ళకి మాత్రమే ఉన్నాయని కొట్టుకుంటూ ఉంటారు. సో అటువంటిది ఏం లేదండి, ఇద్దరికీ కలిసి గొప్ప అధికారాలు ఉన్నాయి. సో ఎవరి అధికారాలను వాళ్ళు వినియోగించుకుంటూ సత్వర చర్యలు తీసుకుంటూ ఒక స్టెప్ ముందుకేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ info@myramedia.net మీరు మెయిల్కి ఫార్వర్డ్ చేయొచ్చు. మీకు ఎటువంటి సమస్యలకి సొల్యూషన్స్ కావాలనుకున్నా మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, దీనికి సొల్యూషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చెప్పుకోలేని సమస్యలు ఏదన్నా ఉండి కామెంట్ బాక్స్లో కూడా మెన్షన్ చేయలేనప్పుడు, మీరు మనతో ఏదైనా మెయిల్లో షేర్ చేయాల్సుకున్నప్పుడు మీరు మెన్షన్ చేసిన మెయిల్ ఐడిలోకి మీకు మెయిల్స్ ఫార్వర్డ్ చేయండి. సో తద్వారా మీ సమస్యలు అనేది సొల్యూషన్ జరుగుతుంది. మీకు ఇంకేదైనా స్పెషల్గా ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలనుకున్నా మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, సో ఈ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నామని. సో దాని గురించి కూడా సపరేట్ వీడియో తీయడం జరుగుతుంది. సో ఎక్స్పెషల్గా ఇటువంటి లీగల్ అవేర్నెస్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి లీగల్ అవేర్నెస్ ఉండాలి. ఖచ్చితంగా ఈ సమస్యలకి సొల్యూషన్ ఏంటనేది తెలుసుకోవడం కోసమని ఇటువంటి లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రెంటల్ అగ్రిమెంట్ కానీ, మీరు అన్నట్టుగా 498A కానీ, సరే ఇమీడియట్గా బెయిల్ అడిగే వ్యక్తి కానీ, అరెస్ట్ అయిపోయిన వ్యక్తికి ఉన్న అధికారాలు కానీ, ఇవన్నీ ఏదైనా కూడా మీరు ఫర్దర్గా మీకు ఒక లీగల్ అవేర్నెస్ కోసం అండి. సో మీ మెయిల్కి సంబంధించి మీ డౌట్స్ క్లారిఫై కోసం మెయిల్కి సొల్యూషన్స్ అడగండి, తర్వాత కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసుకోండి. సో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అండి. నమస్తే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please.
subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.